హరి ఓం తత్సత్ సర్వేభ్యోం నమో నమః. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ ఈరోజు చాలా అద్భుతమైన విశ్లేషణాత్మకమైన వివరణ ఇవ్వబోతూ ఉన్నాను సంస్కృతం గురించి. సంస్కృతం మామూలు భాష కాదు, ఇది దైవ భాష. ప్రపంచంలోని ప్రతి భాష కూడా సంస్కృతం నుంచే వచ్చింది అనడానికి తిరుగులేని ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. మనం ఇంత గొప్పది సంస్కృత భాష అని సంస్కృతాన్ని ఎప్పుడైతే కేవలం భారతీయులే కాదు ప్రపంచంలోని అందరూ కూడా ప్రశంసించడం ప్రారంభించారో ఈ క్రైస్తవ మతోన్మాదులకి ఎక్కడో కాలింది. అందుకని సంస్కృతానికి లిపి లేదు అనేటువంటి ప్రచారాన్ని ఎత్తుకున్నారు. వీళ్ళేదో ఈ విషయాన్ని కొత్తగా చెబుతున్నట్టు మీరు అనుకుంటే పొరబడినట్లే. వీళ్ళందరికీ వెనకాల ఈ ఇన్ఫర్మేషన్ని సప్లై చేసే కొంతమంది ఎండాలజిస్టులు అని పేరు పెట్టుకున్నటువంటి ఉన్మాదులు, అబద్ధాల కోర్లు, దొంగలు, ఇంకా ప్రపంచంలో ఎటువంటి దోపిడీకి సంబంధించిన పదాలు ఉంటే వాటన్నింటినీ వాళ్ళకు వాడచ్చు. అటువంటి వాళ్ళు వీళ్ళకి పీడిఎఫ్లు, పీపీటీలు సప్లై చేస్తారు. వీళ్ళు ఇక్కడ గుడ్డిగా చిలక పలుకులు పలుకుతూ ఆ పీడిఎఫ్లు చదివి మనల్ని విమర్శిస్తూ ఉంటారు. వీళ్ళు చెప్పేది ఏమిటి అంటే, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క నివేదిక ప్రకారం ఎర్లియస్ట్ నోన్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్, అంటే ఇప్పటిదాకా దొరికినటువంటి శిలాశాసనాలలో లేదా తాళపత్ర గ్రంథాల్లో లేదా లిఖితపూర్వకమైనటువంటి సంస్కృతానికి సంబంధించిన ఆర్టిఫ్యాక్టు 1 నుంచి 2 సెంచరీకి సంబంధించింది. అంటే ఇప్పటి నుంచి దరిదాపు 2000 సంవత్సరాల క్రితం మాత్రమే మొట్టమొదటి సంస్కృత లిపికి సంబంధించిన ఆర్టిఫ్యాక్ట్ దొరికింది. అంతకుముందు దీనికి సంస్కృతానికి సంబంధించిన ఆర్టిఫ్యాక్ట్ ఏది దొరకలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న ఆధారాల ప్రకారం సంస్కృతం అనేది కేవలం 2000 సంవత్సరాల చరిత్ర కలిగింది అని వీళ్ళు వాదిస్తున్నారు. 2000 సంవత్సరాల క్రితం పరిస్థితి ఏమిటి అంటే, అప్పుడు సంస్కృతం ఉంది అనడానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవు. ఎందుకంటే మొట్టమొదటి సంస్కృతానికి సంబంధించిన రిటర్న్ ప్రూఫ్ అనేది 2000 సంవత్సరాల క్రితమే కదా. అందుకని వీళ్ళు ఏం సిద్ధాంతీకరించారంటే, అలెగ్జాండర్ భారతదేశానికి వస్తూ ఆయనతో పాటు కత్తులు కటార్లు తీసుకురాకుండా మనకి భాష నేర్పించడానికి ఆయన అప్పుడు దాకా ఏదో తూచి అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళమంట మనం. అప్పుడు ఆయన వచ్చి ABCDలు ఆల్ఫాబెట్లు బోధించి వెళ్ళాడంట. వెంటనే ఆల్ఫాబెట్లతో మనం ఒక భాషని, సంస్కృతం అనే కొత్త భాషను తయారు చేసేసి అప్పుడు సంస్కృతంలో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ హడావిడిగా ఒకదాని తర్వాత ఒకటి రాసేసామంట. ఇది వాళ్ళు చెప్పే కథ. ఈ కథలో నిజమెంత అనేది నేను ఆధారాలతో సహా మీకు చూపించబోతూ ఉన్నాను. వీడియోలో నేను చూపించే ఒక్కొక్క ఆధారము ఇంకా బలంగా, ఇంకా సంస్కృతం పురాతనమైనది అని చెప్పేలాగా ఉంటాయి. మీరు చివరి దాకా వెయిట్ చేస్తే మీకు అద్భుతమైన సర్ప్రైజ్ ఉంటుంది. సంస్కృతానికి దరిదాపు 5 నుంచి 10 వేల సంవత్సరాల క్రితమే ఒక సంస్కృత శిలాశాసనం దొరికింది. అది ఎక్కడుంది, ఏమిటి అని తెలుసుకోవాలంటే చివరి దాకా చూడాల్సిందే. రామకథ అత్యంత పురాతనమైనది అనడానికి మనకి చాలా ఆధారాలు ఉన్నాయి. మనకి అత్యంత పెద్ద ఆధారము ఏమిటి అంటే, ఆడమ్స్ బ్రిడ్జ్ అనే దొంగ పేరు పెట్టినటువంటి రామసేతు. ఈ రామసేతువే రామాయణ కథకు నిలువెత్తు సాక్ష్యం. ఈ రామసేతు యొక్క వయసు ఎంతో రామకథ అంత ప్రాచీనమైనదని నేను మళ్ళీ మీకు విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి రామాయణంలోనే సంస్కృతానికి లిపి ఉంది అని చెప్పడానికి తిరుగులేని ఆధారం ఒకటి ఉంది. అదేమిటి అంటారా? మీరు శ్రీమద్ రామాయణము, వాల్మీకి మహర్షి విరచితమైనటువంటి రామాయణం సుందరకాండ 36వ సర్గలో మీరు 2వ శ్లోకాన్ని చూడాలి.
హనుమంతుడు సీతాదేవికి రామముద్రికను సమర్పించుట అనేటువంటి ఈ ఘట్టాన్ని మీరు చదివితే మీకు ఇందులో తిరుగులేని ఆధారం ఉంది. ఆ శ్లోకాన్ని చదివి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామ నామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం. శ్రీరాముడు హనుమంతుడికి తన యొక్క ఉంగరాన్ని రాజముద్రికను, దీని రాజముద్రిక అనడానికంటే కూడా సీతాదేవిని నేను శ్రీరాముడి దూతనని నిరూపించుకోవడానికి సీతాదేవికి చూపించడానికి ఆయన తన యొక్క ఉంగరాన్ని ఇచ్చాడు. ఆ ఉంగరం గురించి చెబుతూ చాలా స్పష్టంగా ఏం చెప్పారు అంటే రామనామాంకితం చేదం. ఆ ఉంగరంలో ఏముంది? ఆ ఉంగరంలో ఏదైనా దేవుడి యొక్క బొమ్మలు కానీ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఆ ఉంగరంలో రామనామము లిఖితమై ఉంది. రామనామాంకితం అంటే రామనామము చెక్కబడినటువంటి ఉంగరము. సంస్కృతానికి భాష లేకపోతే రామనామాన్ని రామాయణ కాలంలో ఏ భాషలో, సంస్కృతానికి లిపి లేకపోతే ఏ లిపిలో అక్కడ చెక్కారు అనేది నాకు ఖచ్చితంగా వివరించాలి. ఒకవేళ వేరే లిపిలో చెక్కి ఉంటే సంస్కృతాన్ని సంస్కృతం కాకుండా వేరే భాషలో శ్రీరాముడు మరియు సీతాదేవి మాట్లాడుకొని ఉంటే ఏ భాషలో ఆ ఉంగరంపై, ఏ లిపిలో ఆ ఉంగరంపై చెక్కారనేది ఈ AKWC అనిల్ కుమార్ గారు నాకు వివరించాలి. ఆయనే సంస్కృతానికి లిపి లేదంటూ ఈ మధ్య కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు. దీనికి తగిన వైద్యం ఆయనకి ఈ వీడియోలో నేను పూర్తిగా చేస్తాను. తరువాత ఆ రామనామాన్ని కలిగిన ఉంగరాన్ని పట్టుకొని రామనామాన్ని చూసిన సీతాదేవి సాక్షాత్తు శ్రీరాముడే తన ముందు ఉన్నట్టుగా, శ్రీరాముణ్ణే స్పృశించినట్టుగా సీతాదేవి భావించింది. దీంట్లోనే మనకి అర్థమైపోయింది కదా, ఆల్ఫాబెట్ ఇంకా లిపి ఇటువంటివన్నీ కూడా ఆ రోజుల్లో సంస్కృతానికి ఉండేవి అని చాలా స్పష్టంగా మనకి తెలిసిపోయింది. ఈ ఒక్క ఆధారం చాలండి. తరువాత మనం శ్రీమద్ రామాయణ కావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షి గురించి రామాయణ కావ్యం మొదట్లోనే చాలా స్పష్టంగా ఒక విషయం మనకి చెప్పబడింది. అదేమిటి అంటే వాల్మీకి మహర్షి రామాయణాన్ని చెప్పాడనో లేదా రామాయణాన్ని పాడాడనో లేదు, రామాయణాన్ని రచించాడనుంది. చకార కృత్స్నం అంటే చక్కగా రచించాడంట వాల్మీకి మహర్షి. ఆయన సంస్కృతంలోనే రచించాడు, సంస్కృతానికి లిపి లేకపోతే ఎలా రచించాడు? ఈ విషయం నాకు స్పష్టంగా సమాధానం చెప్పాలి. తరువాత ఇంకొక విషయం ఏమిటంటే ఈ వాల్మీకి మహర్షి రాసిన రామాయణం చివరిలో మనకి ఫలశ్రుతి అని ఉంటుంది. ఈ ఫలశ్రుతి అంటే ఈ రామాయణంలో ఈ సర్గను, ఈ కాండను చదివిన వాళ్ళు వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి. పెళ్ళి కాకపోతే పెళ్ళి అవుతుంది, ధనం వస్తుంది, వ్యాధులు పోతాయి వంటి విషయాలన్నీ చెప్తూ ఉంటారు. మరి ఈ ఇంతవరకు చదివితే అంటే రామాయణాన్ని సంస్కృతంలో రాశాను, దీన్ని చదివిన వాళ్ళకి అంటే అప్పుడు లిపి ఉందని ఆ లిపిని చూసి చదివేటువంటి మనుషులు ఉన్నారనే కదా దానికి అర్థం. ఇంకేదైనా అంతరార్థం ఉంటే నాకు మీరే చెప్పండి. మనకి ఈ ఒక్క ఆధారం చాలు సంస్కృతం అనేది అత్యంత పురాతనమైనది అని చెప్పడానికి. తర్వాత మంత్రాలు, బీజాక్షరాలు గురించి నేను మీకు వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మనకి షట్ చక్రాలు మరియు ఆ చక్రాల్లో రం, లం, యం, వం, హం అనే బీజాక్షరాలు ఉన్నాయని, మనకి
వేదాలకు సంబంధించిన ఉపనిషత్తుల్లో స్పష్టంగా ఆ బీజాక్షరాల గురించి వివరించబడింది. ఈ బీజాక్షరం అనేది శబ్దము కాదు, ఇది ఒక లిపి. ఈ లిపితోనే ఆ బీజాక్షరాలతోనే యంత్రాలు నిర్మించేవాళ్ళు. ఆ యంత్రాల్లో శబ్దం ఉండదు, అందులో అక్షరం ఉంటుంది. ఆ యంత్రాలతో దేవాలయాలు నిర్మించేవాళ్ళు. 3,000-4,000 సంవత్సరాల క్రితం నాటి దేవాలయాల అవశేషాలు కూడా భారతదేశంలో ఉన్నాయి. ఆయా దేవాలయాల్లో దేవుడి యొక్క విగ్రహం కింద యంత్రాలు ఉంచేవాళ్ళు. ఆ ప్రతి యంత్రములో కూడా ఈ బీజాక్షరాలు లిఖించేవాళ్ళు. ఏ లిపిలో లిఖించేవాళ్ళు, వాళ్ళకి లిపి తెలియకపోతే. అలెగ్జాండరు వచ్చే సమయానికి భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నట్టు మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మరి ఆ దేవాలయాల్లో విగ్రహాల కింద ఏ లిపిలో యంత్రాలు తయారు చేసి పెట్టారు? తరువాత అలెగ్జాండర్ రాకముందే కొన్ని 100 సంవత్సరాల క్రితమే మనకి ఆది శంకరాచార్యులు భారతదేశం అంతటా పర్యటించి బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళతో అనేక డిబేట్లు చేసినట్టు కూడా ఉంది. మరి ఆది శంకరాచార్యులు ఏ లిపిలో శాస్త్రాలను రచించారు? ఈ విషయం కూడా చెప్పాలి. మనకి అత్యంత పురాతనమైన యంత్రం శ్రీ యంత్రము లేదా శ్రీచక్రము. ఈ శ్రీ యంత్రము శ్రీచక్రంలో ఏముంటాయి? బీజ అక్షరాలు. ఆ బీజ అక్షరాలని లిపిలో ఎలా రాశారు? వాళ్ళకి అప్పుడు దాకా లిపి అనేది తెలియకపోతే అసలు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఎవరిచ్చారు? సంస్కృతంకి లిపి లేదు అని నిర్ధారించే అధికారము. సంస్కృతం ఎంత పురాతనమైనది, ఎంత దానికి లిపి ఉందా లేదా, ఏ లిపి ఏంటి అనే విషయాలు నిర్ణయించాల్సింది సంస్కృత పండితులు. కానీ సంస్కృత పండితులు నిర్ణయించాలి. అంతేకాని సంస్కృతంలో ఏబిసిడీలు కూడా తెలియని ఏదో మట్టి తోవుకునే ఈ ఆర్కియాలజికల్ సర్వేలో పనిచేసే ఆర్కియాలజిస్టులు కాదు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఏదో తొవ్వారు, మాకు అది దొరికింది, ఇది దొరకలేదు అని దీన్ని బట్టి సంస్కృత అనే యొక్క ఏజ్ ఇదే నిర్ణయిస్తామంటే ఇక్కడ మేము చూస్తూ ఊరుకోము. తరువాత మన యొక్క దేవి సరస్వతీదేవి యొక్క స్వరూపాన్ని చూస్తే సరస్వతీదేవి ఒక చేతిలో తాళపత్ర గ్రంథాలను పట్టుకొని ఉంటుంది. అది వేదం అన్నమాట. ఈ తాళపత్ర గ్రంథాలను పట్టుకుంది అంటే అందులో ఒక లిపిలో వేద మంత్రాలు రాసినట్టే కదా. ఏ లిపిలో రాశారు? ఇంకా మనం ఈ దశావతారాల కథల్లో చూస్తే మొట్టమొదటి అవతారంలో ఒక రాక్షసుడు వేదాలను అపహరించుకుపోయాడు అని ఉంటుంది. అప్పుడు లిపి లేకపోతే వాడు ఎలా అపహరించుకుపోయాడు? ఇంకా మనం అక్షరాభ్యాసం అంటాం, అంతేగాని అక్షరం పలకడం అనరు. అక్షరాభ్యాసంలో ఏం చేస్తారు? ఓంకారాన్ని 4 పై రాస్తారు. ఈ అక్షరాభ్యాసం గురించి అనేక పురాణాల్లో అనేక దగ్గరలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాముడికి కృష్ణుడికి కూడా అక్షరాభ్యాసం చేసినట్టు. ఎలా చేశారు? 4 పై ఓంకారాన్ని రాశారు. వాళ్ళకి లిపి లేకపోతే ఏ లిపిలో రాశారు? తరువాత మనం చాలా ముఖ్యమైన అంశం, ఇప్పుడు ఈజిప్టులోని ఒకనొక పిరమిడ్లో భగవద్గీతలోని ఒక శ్లోకం ఉంది. ఈ విషయం నవభారత్ టైమ్స్ అనే పత్రికలో 18/4/1967 ఏప్రిల్ 18, 1967 పబ్లిష్ అయింది. ఈ విషయం ఈ సంస్కృతంలో రాసినటువంటి భగవద్గీతలోని శ్లోకం ఏమిటి అంటే వాసాంశ జీర్ణాని అనే సంస్కృత శ్లోకం. ఈ వాసాంశ జీర్ణాని సంస్కృత శ్లోకం 3,000 సంవత్సరాల కంటే పురాతనమైనటువంటి గిజా పిరమిడ్లో సంస్కృతంలో రాయబడి ఉందంట. ఆ శిలాఫలకం లండన్లోని ఒక మ్యూజియంలో ఉండేది. ఈ విషయాన్ని ఆ మ్యూజియంలోని వాళ్ళే చెప్తే అప్పుడు 67వ సంవత్సరంలో పత్రికలో పబ్లిష్ చేశారు. తరువాత ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ మధ్య రామన్ అనేటువంటి ఒక వ్యక్తి ఆ మ్యూజియంలోకి వెళ్ళి క్యూరేటర్ని అడిగితే
ఆ శిలాఫలకాన్ని మేము ఒక సంపన్నుడైనటువంటి వ్యక్తికి వేలంపాటలో అమ్మేశాము కానీ అది మా దగ్గర ఉండేది అని అతను నిర్ధారించి చెప్పాడు. ఇప్పుడు కూడా లండన్లో ఉండే వాళ్ళు ఎవరైనా అటువంటి ఆ మ్యూజియంలోకి వెళ్ళి ఆ క్యూరేటర్ని కలిసి అడిగితే కనీసం దాని ఫోటోలైనా మనం సంపాదించవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలను మీకు తరువాత వీడియోలో నేను అందించే ప్రయత్నం చేస్తాను. తరువాత ఈ మధ్య చాలా పురాతనమైన 2 నుంచి 3 వేల సంవత్సరాల పురాతనమైనటువంటి కొన్ని తాళపత్ర గ్రంథాలు టిబెట్లో దొరికాయి. వాటిల్లో సంస్కృత భాషలో అనేక శాస్త్రాలు రాసి ఉన్నాయన్నమాట. వాటిని చైనా చాలా జాగ్రత్తగా భద్రపరిచి పరిశోధన చేస్తూ ఉంది. అంత మాత్రం శ్రద్ధ భారత ప్రభుత్వానికి ఉంటే వీళ్ళ చేత మనం ఇన్ని మాటలు పడాల్సిన అవసరం వచ్చేదే కాదని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హరప్ప మొహెంజోదారో నాగరికతలో మనకి కొన్ని అవశేషాలు లభించిన వాటిల్లో ఒక లిపి దొరికింది. ఆ లిపి ఏదనేది పూర్తిగా ఇంకా డిసైఫర్ చేయలేదు కానీ ఆ లిపి కూడా సంస్కృత భాషకి చెందింది అయి ఉండవచ్చు. కాదనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి అందులో మనకి సిద్ధాసనంలో కూర్చుని యోగం చేస్తున్నటువంటి శివుడి బొమ్మ లభించింది. ఇంకా శివలింగం లభించింది. అంటే వాళ్ళ యొక్క మతము వేద మతమనే కదా. మరి వేద మతమైనప్పుడు వాళ్ళు సంస్కృత భాషనే ఉపయోగించుంటారు. ఆ లిపి కూడా సంస్కృత భాషకే చెందింది అని నేను అంటాను, కాదని మీరు నిరూపించలేరు. కాబట్టి సంస్కృత భాషకు లిపి ఉంది, సంస్కృతం అత్యంత పురాతనమైన భాష అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. మీ దగ్గర కాదని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కేవలం 2000 సంవత్సరాల క్రితం ఏదో దొరికింది, అంతకుమించి ఏం దొరకలేదని మీరు చెప్తున్నారు. నేను అంటున్నాను మీరు వెతకలేదని. ఏఎస్ఐకి ఏం పని అండి వెతకడానికి? వాళ్ళకేమి, వాళ్ళు ఏదో తవ్వుకొని ఏదో రాసుకొని వాళ్ళు ఉద్యోగం చేసుకోవడమే కానీ హిందూ మతం మీద, హిందూ ధర్మం మీద వాళ్ళకి అస్సలు అవగాహన కానీ ఆసక్తి కానీ ఉండదు. హిందువులే కొంత చొరవ తీసుకొని సంస్కృతానికి సంబంధించిన పురాతనమైన శాసనాలను తాళపత్ర గ్రంథాలను మనం ప్రజెంట్ చేసి ఇటువంటి ఎవిడెన్స్లు తీసుకురావాలి. కాబట్టి ఏఎస్ఐ ఏదో చెప్పిందని సంస్కృతానికి లిపి లేదు అని వీళ్ళేదో కారుకూతలు కూశారని మనం వాళ్ళ యొక్క చెప్పుడు మాటలను నమ్మి మోసపోవద్దు. ఇంకా దీని గురించి నేను పరిశోధన చేస్తూ ఉన్నాను, సాలిడ్ ఎవిడెన్స్లు కూడా తీసుకొస్తాను. హరి ఓం తత్సత్.